नमस्कार फ्रेंड्स, ఈరోజు చూస్తే మనం కంపారిజన్ వీడియో చేయబోతున్నాము. అది కూడా రీసెంట్ గా లాంచ్ అయిన Samsung Galaxy M51 అదే విధంగా ఇటువైపు చూస్తే మీకు OnePlus Nord ఈ రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ చేయబోతున్నాము. రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ ట్యాగ్ కి ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రైస్ ట్యాగ్ కి మీకు మార్కెట్ లో ప్రెజెంట్ ఇప్పుడు లభిస్తున్నాయి. మరి రెండింటిలో బెస్ట్ ఏదో మీరు తెలుసుకోవాలి కదా, దానికోసమే ఈ వీడియోనండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియో విషయానికి వస్తే కంపారిజన్ వీడియో, అది కూడా OnePlus Nord Samsung Galaxy M51 మధ్య కంపారిజన్ వీడియో అండి. ముందు చూడాల్సింది వీటి డిజైన్. డిజైన్ విషయానికి వస్తే M51 విషయానికి వస్తే మీకు వెనక వైపు గ్లాస్ షిప్ బాడీ ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్. ముందు వైపు చూస్తే సింగిల్ పంచ్ హోల్ కెమెరా, దీన్ని చూస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డెడికేట్ ఎస్డీ కార్డ్ స్లాట్, ఇంకా చెప్పాలంటే మీకు కావాల్సిన 3.5mm ఆడియో జాక్ లభిస్తుంది. ఇటువైపు చూస్తే మీకు OnePlus Nord విషయానికి వస్తే పూర్తిగా గ్లాస్ బాడీ, అది కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో ఈ మొబైల్ రాబోతుంది. వెనక వైపు చూస్తే మీకు దీంట్లో కూడా సేమ్ టు సేమ్ క్వాడ్ కెమెరా ఉంటుంది. ముందు వైపు చూస్తే పంచోలో మీకు రెండు కెమెరాలు ఉంటాయండి. అదేవిధంగా డిస్ప్లే లోపల మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, కానీ ఇక్కడ మీకు చూస్తే డెడికేట్ ఎస్డీ కార్డ్ స్లాట్ రాదు. మొత్తానికి చెప్పాలంటే ఎస్డీ కార్డ్ సపోర్టే ఉండదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే 3.5mm ఆడియో జాక్ రాదు. OnePlus లో ఏ మొబైల్లో కూడా మీకు ఈ ఫీచర్స్ రావండి. ఇక ఇటువైపు చూస్తే మీకు Samsung విషయానికి వస్తే ఇది అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు, కానీ మీకు అవసరం లేకపోతే మాత్రం ఓకే. ఇక నెక్స్ట్ చూస్తే వీటి డిస్ప్లే అండి. డిస్ప్లే విషయానికి వస్తే Samsung విషయానికి వస్తే మీకు Samsung Galaxy M51లో పూర్తిగా 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే ఇక్కడ మీకు లభిస్తుంది. అంటే డిస్ప్లే పరంగా ఇక చూస్తే మీకు ప్లస్ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్. అది చూస్తే మీకు 1080 pixels మొబైల్ రాబోతుంది, పూర్తిగా 20:8 ఆస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి చూస్తే మాత్రం మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే ఇక్కడ మీకు లభిస్తుంది. ఇటువైపు చూస్తే మీకు నాట్ విషయానికి వస్తే ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే ఇక్కడ మీకు లభిస్తుంది, అది కూడా అడ్వాంటేజ్ చెప్పాలి అంటే పూర్తిగా 90Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ రాబోతుంది. అది కూడా 6.44 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అండి. అంటే 1080 pixels మొబైల్ రాబోతుంది. మొత్తానికి చూస్తే మాత్రం మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కావాలి అంటే మీ చాయిస్ OnePlus Nord అండి. మొత్తానికి చూస్తే మాత్రం డిస్ప్లే పరంగా చెప్పాలంటే రెండు కూడా దాదాపు సేమే ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు రిఫ్రెష్ రేట్ కావాలంటే మాత్రం మీ చాయిస్ OnePlus Nord అండి. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ విషయానికి వస్తే చెప్పుకోదగ్గ విషయం, Samsung విషయానికి వస్తే పూర్తిగా 7000mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతుంది. అది కూడా 25W ఫాస్ట్ చార్జ్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు OnePlus Nord విషయానికి వస్తే 4115mAh లిథియం పాలిమర్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, అది కూడా 30T వ్యాప్ చార్జ్ని మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మొత్తాన్ని చూస్తే మాత్రం బ్యాటరీ మీ సమస్య అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చాయిస్ ఏమై ఉండాలి, Samsung Galaxy M51. ఎందుకోసం అంటే పూర్తిగా 7000mAh బ్యాటరీతో ఈ మొబైల్ రాబోతుంది, 25W ఫాస్ట్ చార్జర్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూస్తే మీకు OnePlus లో 30T వ్యాప్ చార్జర్ లభిస్తుంది. మీకు ఫాస్ట్ చార్జర్ కావాలంటే మాత్రం ఈ ప్రైస్లో మీ చాయిస్ OnePlus Nord, కానీ పెద్ద బ్యాటరీ కావాలంటే మాత్రం మీ చాయిస్ ఖచ్చితంగా Samsung Galaxy M51. మొత్తానికి చూస్తే మాత్రం బ్యాటరీ విషయంలో కూడా దాదాపు రెండు సమానం ఉన్నాయి. ఇక్కడ మీకు ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది, ఇటువైపు చూస్తే మీకు పెద్ద బ్యాటరీ లభిస్తుంది. మీ ఇష్టం అండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ర్యామ్ అండి. ర్యామ్ విషయానికి వస్తే Samsung విషయానికి వస్తే 6GB RAM ఉంటుంది, అదేవిధంగా 8GB RAMతో మొబైల్ రాబోతుంది. స్టోరేజ్ విషయానికి వస్తే సింగిల్ స్టోరేజ్ 128GB మాత్రం ఇక్కడ మీకు ఉంటుంది, అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ 2.1 ఉంటుంది, అదేవిధంగా DDR4 RAM ఇక్కడ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు సేమ్ అండి, 6GB RAM ఉంటుంది, 8GB RAM ఉంటుంది. కానీ ఇటువైపు చూస్తే మీకు నాట్ విషయానికి వస్తే ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే 12GB RAM కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. ఇటువైపు చూస్తే మీకు 6GB RAM 64GB, అదేవిధంగా 8GB RAM 128GB, 12GB RAM 256GB ఇక్కడ మీకు లభిస్తుంది. కానీ ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉండదు, DDR4 RAM ఉంటుంది. ఇక్కడ కూడా అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ 2.1 ఇక్కడ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి చూస్తే మాత్రం ఇక్కడ చూస్తే మీకు 6GB RAM 128GB, ఇటువైపు చూస్తే మీకు 6GB RAM 64GB లభిస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే మాత్రం Samsung విషయానికి వస్తే 25,000, OnePlus Nord విషయానికి వస్తే సేమ్ టు సేమ్ 25,000. కానీ ఇక మీకు గమనిస్తే 6GB RAM 128GB, 6GB RAM 64GB, మీ ఇష్టం, మీకే తెలిసిపోయి ఉంటుంది ఏ మొబైల్ తీసుకోవాలో. ఇక నెక్స్ట్ చూస్తే ఓఎస్ అండి. ఓఎస్ విషయానికి వస్తే Samsung విషయానికి వస్తే అదో తెలిసిందే, Android 10 1UI తో మొబైల్ రాబోతుంది. ఇటువైపు చూస్తే మీకు OnePlus విషయానికి వస్తే ఆక్సిజన్ ఓఎస్ 10.5.4 బేస్డ్ Android 10 ఉంటుంది. మొత్తానికైతే రెండు కూడా మీకు ప్యూర్గా లభించే UI కాబట్టి మీపై ఆధారపడి ఉంటుంది.
మీకు ఏ యుఐ నచ్చుతుందో, శాంసంగ్ యుఐ నచ్చితే వన్ యుఐ తీసుకోవచ్చు, లేకపోతే ఇటువరకు మీకు వన్ ప్లస్ యొక్క ఆక్సిజన్ వాయిస్ కావాలంటే ఖచ్చితంగా మీరు వన్ ప్లస్ తీసుకోవచ్చు. మొత్తానికి చూస్తే మాత్రం రెండు కూడా ప్యూర్గా మీకు ఇంటర్ఫేస్ లభిస్తాయి, చాలా సెక్యూర్గా ఉంటుంది, ప్యూర్గా ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే మెయిన్ విషయం ప్రాసెసర్. ప్రాసెసర్ విషయానికి వస్తే శాంసంగ్ విషయానికి వస్తే శాంసంగ్లో మీకు క్వాల్కమ్ ప్రాసెసర్ అవునండి. శాంసంగ్లోకి చూస్తే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G మొబైల్ రాబోతుంది. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే 2.2 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్, అడ్రీనో యొక్క 618 GPU ఉంటుంది. మొత్తానికి చూస్తే మాత్రం గేమ్స్ స్మూత్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. కానీ ఇటువైపు చూస్తే మీకు వన్ ప్లస్ నాట్ విషయానికి వస్తే 5G ప్రాసెసర్, అది కూడా లేటెస్ట్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ఈ మొబైల్ రాబోతుంది. దాని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా 2.4 GHz క్లాక్ స్పీడ్తో ఈ మొబైల్ రాబోతుంది. మొత్తాన్ని చూస్తే మాత్రం మీకు లేటెస్ట్ ప్రాసెసర్ కావాలంటే మాత్రం మీ చాయిస్ ఖచ్చితంగా వన్ ప్లస్ నాట్. ఎందుకోసం అంటే లేటెస్ట్ ప్రాసెసర్, అది కూడా 5G ప్రాసెసర్తో మొబైల్ రాబోతుంది. మొత్తాన్ని చూస్తే మాత్రం పర్ఫార్మెన్స్ విషయంలో విన్ అవుతుంది, అఫ్ కోర్స్ వన్ ప్లస్ నాట్ విన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా అండి. కెమెరా విషయానికి వస్తే మాత్రం M51లో మీకు 64MP 12MP 5MP క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా లభిస్తుంది. అలా చూస్తే మీకు సోనీ యొక్క IMX682 సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తానికి చెప్పాలంటే మీకు చాలా మంచి సెన్సార్, అదేవిధంగా లేటెస్ట్ కెమెరా సెటప్తో మొబైల్ రాబోతుంది. సెల్ఫీ విషయానికి వస్తే మీకు పూర్తిగా 32 MP సెల్ఫీ కెమెరా రాబోతుంది. సెల్ఫీలో కూడా మీకు 4K లభిస్తుంది. అదేవిధంగా శాంసంగ్ నుండి మీకు వన్ షాట్ అనే ఫీచర్ ఇక్కడ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇటువైపు చూస్తే మీకు వన్ ప్లస్ విషయానికి వస్తే 48 MP, 8 MP, 5 MP, 2 MP అని 4 కెమెరా లభిస్తాయి. అంటే ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే మీకు 48 MP లభిస్తుంది. ముందు వైపు చూస్తే మీకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే డ్యువల్ సెల్ఫీ కెమెరా 32 MP ప్లస్ 8 MP, అంటే సెల్ఫీలో ఇక్కడ మీకు రెండు లభిస్తాయి. ఇటువైపు కూడా మీకు సెల్ఫీలో 4K సపోర్ట్ ఉంటుంది. మొత్తానికైతే మాత్రం కెమెరా విషయంలో సెల్ఫీ విషయంలో రెండు కూడా సమానం ఉన్నాయి. కానీ ఇక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్స్ కావాలంటే మాత్రం మీ చాయిస్ వన్ ప్లస్ నాడ్. ఇక రియర్ కెమెరా విషయానికి వస్తే రెండు కూడా పర్ఫార్మెన్స్ దాదాపు సేమే ఉంటాయి. కానీ ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇటువైపు చూస్తే మీకు లేటెస్ట్ సెన్సార్, అది కూడా 64MP కెమెరాతో మొబైల్ రాబోతుంది. కాబట్టి కెమెరా విషయంలో కొంచెం కింద మీద ఉంటుంది, కాబట్టి మీ ఇష్టం అండి. దాదాపు చూస్తే మాత్రం కెమెరా విషయంలో నాకు తెలిసి విన్ అవుతుంది శాంసంగ్ గెలాక్సీ M51. ఎందుకోసం అంటే 64MP కెమెరా, అది కూడా లేటెస్ట్ సెన్సార్తో మొబైల్ రాబోతుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మీ ఇష్టం అండి. ఎందుకోసం అంటే రెండు కూడా దాదాపుగా సేమ్ కెమెరా క్వాలిటీతో మొబైల్స్ రాబోతున్నాయి. రెండింటిలో కూడా మీకు సెల్ఫీలో 4K సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ శాంసంగ్ విషయానికి వస్తే మాత్రం మీకు సెల్ఫీలో కూడా వన్ షాట్ లభిస్తుంది, అదేవిధంగా రియర్ కెమెరాలో మీకు వన్ షాట్ లభిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి చూస్తే మాత్రం శాంసంగ్ విషయానికి వస్తే డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, అదేవిధంగా శాంసంగ్ యొక్క యుఐ, ఇంకా చెప్పాలంటే కెమెరా, ఈ 4 ఫీచర్స్ కావాలంటే మీరు మీ చాయిస్ శాంసంగ్ గెలాక్సీ M51. ఇటువైపు చూస్తే మీకు లేటెస్ట్ ప్రాసెసర్, అది కూడా 32 వ్రాప్ చార్జర్, ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ చూస్తే మీకు ఆక్సిజన్ వాయిస్, ఇవి కావాలంటే మీ చాయిస్ వన్ ప్లస్ నాట్ అండి. మొత్తాన్ని చూస్తే మాత్రం మీపై ఆధారపడి ఉంటుంది, మీ ఇష్టం అండి. మీకు ఏ మొబైల్ నచ్చితే ఆ మొబైల్ తీసుకోవచ్చు. రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ ట్యాగ్కి మార్కెట్లో మీకు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. చిన్న వీడియో అండి, చిన్న కంపారిజన్ వీడియో, శాంసంగ్ గెలాక్సీ M51 అదేవిధంగా వన్ ప్లస్ నాట్ మధ్య చిన్న కంపారిజన్ వీడియో. వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.